అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అంత దగే ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చారో ఒక్క పెన్షన్ తప్ప ఈ రోజుకి ఒక్క కార్యక్రమాన్ని కూడా జరిపించిన దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేదు. ఏం చేస్తున్నారు అంటే, గెలిచిన మొక్క రోజు నుంచి ఆడ ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చాయి, ఎన్నికల్లో ఫలితాలు తెలిసాయి, ఫలితాలు తెచ్చిన ఆ రాత్రి నుంచి ఏదైతే ప్రజల కొరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ శాండ్ యార్డ్లో ఇసుక డంప్ చేసి పెట్టిందో ప్రజల కొరకు, ఉపయోగం కొరకు, దాన్ని దోపిడీ చేస్తుందో మొదలుపెట్టింది. ఆ రోజున మొదలుపెట్టి ఈ రోజుకి ఇసుక, గ్రావెల్, మట్టి అన్నీ కూడా దోపిడీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ నియోజకవర్గం విషయానికి వస్తే మరి ఇక్కడ ఎక్కడ కూడా ఒక రీచ్ ఇవ్వలేదు. రైతులు ఇబ్బంది పడతారు. మరి సన్నమకనలో బోర్డులు ఉన్నాయి, కాలింగ్లో బోర్డులు ఉన్నాయి, మరి రీచ్లు ఇస్తే ఇబ్బంది పడతారని ఒక్క తట్టమట్టి కూడా సూళూరుపేట నియోజకవర్గంలో స్వర్ణమేకి నదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క తట్ట ఇసుక ఎత్తిన సందర్భం లేదు. అయితే ఈరోజు యథేచ్ఛగా పొల్లు కట్టల్ని ధ్వంసం చేసి రాజమార్గాలు ఏర్పాటు చేసుకొని ఇసుక తీసుకెళ్తున్నారు. వంతులు నీకెంత నాకెంత, నీ రీచ్ ఎక్కడ, ఆ రీచ్ ఎక్కడ, ఇదినాది ఎదినాది అని పంచుకొని ఈరోజు ఇసుక యథేచ్ఛగా తీసుకుపోతున్నారు. ఆ పనిలో ఉన్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలి, ఇసుకని ఏ విధంగా దోసుకోవాలి, తెల్లరాయిని ఏ విధంగా దోసుకోవాలి. మొన్నే చూశారు తెల్లరాయి కార్యక్రమం గడూరులో అని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇసుక, మట్టి, గ్రావెల్ అన్ని కప్పం కట్టి తీసుకునే పరిస్థితి. ఇంతకైనా దుర్మార్గమైన పాలన గతంలో, ఈవెన్ టీడీపీ పాలనలో కూడా గతంలో చూడలేదు. ఇప్పుడు జరిగే ఈ గత 6 నెలల నుంచి జరుగుతున్న ఇది దుర్మార్గం, ఈ దౌర్జన్యం, ఈ అరాచకం, ఈ దోపిడీ ఎప్పుడు కూడా జరగని పరిస్థితి. ఇన్ని మరి ప్రకృతి సంపదని దోచేస్తున్నారు. ఎక్కడ పడితే ఎక్కడ ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ దందాలు చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు అన్నీ. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనేది పక్కన పెట్టి పోలీసు రాజ్యాంగం, మరి లోకేష్ బాబు రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం పాలన సాగిస్తున్నారు, కానీ ఇంకోటి కాదు. మరి వీటన్నిటి మీద కూడా, ప్రతి అంశాన్ని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. ప్రతి అంశంలో ఖచ్చితంగా పోరుబాటు పడతాం. మరి రాష్ట్రంలో జరిగే అన్యాయాలని, దౌర్జన్యాలని ఎండగట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటాం. మొదటగా రైతులతోనే మొదలు పెడతాం. ఏదైతే రైతులకి అన్యాయం జరుగుతుందో దాని కానించే కార్యక్రమాన్ని మరి మొదలు పెడతా ఉన్నాం. 13వ తారీఖున జరిగే కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేసి రైతులకి మేలు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని, ఈ ప్రభుత్వం ముద్దురిద్ర వీడి రైతులకి సహాయం చేసేంత వరకు ఈ కార్యక్రమాన్ని జరిపించాలని, ప్రభుత్వాన్ని మెడలు వంచేదానికి చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ, రైతుల్ని అందరినీ కూడా వేడుకుంటూ సెలవు. జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.